వాక్యం అను టీవీ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకందరికీ ప్రభు నామమున వందనాలు. ఇప్పుడు దైవజనురాలు, క్రిస్టియన్ కౌన్సిలర్, గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ తరపున రెవరెండ్ డాక్టర్ ఎస్ అమృతారావు గారు వాక్య సందేశం అందిస్తారు. మనం శ్రద్ధగా విని వాక్యంలోని ఆదరణ పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడు, అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యము బలమైనది, నీ వాక్యము సత్యమైనది కనుక నా ప్రభువ, నీ వాక్యముతో మమ్మల్ని అందరినీ సంధించము. నాకు నువ్వు బిడ్డలకి నాయన మంచి ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఏసైనా మనం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. వాక్య భాగములో ఉన్నటువంటి విషయాన్ని ధ్యానిద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. చాలామంది ఈ యొక్క మినిస్ట్రీని చూసి గ్రేట్ గాడ్ అని ఎందుకు పెట్టారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే దేవుడు ఒక్కడే కదా, గ్రేట్ గాడ్ ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చింది. అంటే దేవుడు ఒక్కడే ఖచ్చితంగా తెలుసు, కానీ అందరి దేవుళ్ళు ఒకటే అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? హల్లెలూయా. వేల్పులు అంటే ఏంటంటే దేవతలు, లేదంటే దేవుడుగా పిలుచుకున్నటువంటి వారందరూ ముందు చూస్తే నీ వంటి వాడు అసలు ఎవరున్నారు ప్రభువ? ఎందుకంటే ఆయనే దేవుడు అనటానికి 100 కాదు కదా, 100,000 కాదు కదా, కోట్లు కారణాలు చెప్పినప్పటికీ కూడా సరిపడనటువంటి ఘనమైన దైవుని నామాన్ని మనము విశ్వసిస్తున్నాం, సేవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్రేట్ గాడ్ అంటే అందుకనే మరి దేవుడు ఏది చెప్తే అదే పెట్టాలి. నేను గ్రేస్ యాడ్ చేశాను, ఎందుకంటే బిబ్లికల్గా 3 అనేటువంటిది విక్టరీకి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. మా యొక్క ఉద్దేశం ఏంటంటే మేము బ్రతికినంత కాలం ఈ యొక్క యాత్ర ముగించుకొని మేము దేవుని దగ్గరికి వెళ్ళేలోపు కొన్ని ఆత్మలను దేవుడికి అప్పచెప్పాలనే మా యొక్క ఉద్దేశం. అదే మా తాపత్రయం. మనల్ని ప్రేమించి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు సమస్తమైనటువంటి మహిమను విడిచిపెట్టినటువంటి దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఎప్పుడూ ఆశ్రయించాలి, ఎప్పుడూ ఆయనను వేడుకోవాలి, ఎప్పుడూ కూడా ఆయన యొక్క నామాన్ని మనము స్మరించుకుంటూ ఉండాలి. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల్లోనే నీళ్లు తాగుద్ది, అది దాహంతో అలా ఎండిపోద్దేమో కానీ కాంప్రమైజ్ అవ్వదండి అది. ఆ దాహంతో అట్లా 3 రోజులు కూడా ఉండి ఎక్కడికో నడిచి నడిచి కాళ్ళు నొప్పులు కూడా వేస్తాయి అంట. దానికి మధ్యలో ఎక్కడ కూర్చొని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మరలా ఆ నీటి వాగుల కొరకు అది వెళ్తుంది, కానీ బురదగుంట నీళ్లు కానీ పిచ్చి నీళ్లు కానీ అది తాగదు. హల్లెలూయా. అందుకనే దేవుని నామాన్ని ఈ యొక్క జంతువుతో పోలుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఇటువంటి ఆశను మనం ఎప్పుడు కలిగి ఉండాలి. చూడండి, ఒకటే నేను ఒకటి చెప్పేది ఏంటంటే మన మనస్సును ఎప్పుడు కూడా దేవుడు చదువుతాడు. హై పైకి ఒకవేళ పాస్టర్ గారికి కానీ పాస్టర్మ్మ గారి లేదా సొసైటీలో కానీ మనం ఒకవేళ 50% మన యొక్క యాటిట్యూడ్ చూపిస్తామేమో కానీ మన మనస్సులో ఎంత మరి మనము ఆశ ఆయన ఎడల కలిగి ఉన్నాం, ఆయన మందిరం ఎడల ఏ రీతిగా మనం ఆసక్తి చూపిస్తున్నాం, ఆయన యొక్క సేవా కార్యక్రమాల విషయంలో ఎంతగా మనము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయము, నీ దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను అనుక్షణము కాపాడుతున్న దేవుడు చదువుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏదో ఒక సమయంలో వెళ్దాంలే, ఏదో ఒక టైంలో వెళ్దాంలే, ఏదో ఒకటి చేద్దాంలే అని నడిచిపోతుంటే కదా ఇబ్బే. ఈ యాటిట్యూడ్ దేవుని దగ్గర పనికిరాదండి. దేవుని బిడ్డలారా, పనికిరాదు ఇది. నువ్వు ఎంతగా చేస్తే నువ్వు అంతగా దేవుడు ఆశ్రయించే దేవుడు. గడ్డు కాలంలో ఉన్న అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్క క్షణము దేవుడు తన యొక్క కనుదృష్టి మన మీద నుండి తప్పిందా, మనం నాశనం అయిపోతాం. అందుకనే వాక్యములు ఏముంటుందంటే దేవునికి దూరముగా ఉన్నంత కాలము నీవు బహు జాగ్రత్తగా ఉండమని వాక్యము హెచ్చరిస్తుంది. మనము దూరముగా ఉన్నాం దేవునికి, మనం దగ్గర అవ్వాలంటే దుప్పి ఏ రీతిగా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో ఆ రీతిగా మనము ఆశ పడాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. చర్చ్, చర్చ్ అంటుంటారు కదా, వాట్ ఈస్ చర్చ్? ఎవరైనా చెప్పగలుగుతారా అసలు చర్చ్ అంటే ఏంటి? అసలు చర్చ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? చర్చ్ అనేటువంటి మాట గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి వర్డ్ అది చర్చ్. హెబ్రూ అండ్ గ్రీకు చాలా లోతైన అసలైనటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటలు.
చర్చ్ అంటే ఏంటంటే పిలవబడిన వారు. హల్లెలూయ. పిలవబడిన వారు ఎవరు? నేను పిలవబడ్డానా, లేకపోతే ఇంకొక పాస్టర్ గారా, ఇంకో మందిరంలో పాస్టర్ గారా, ఇంకో మందిరం పాస్టర్ గారు కానే కాదు, దేవుని చేత పిలవబడినటువంటి జనాంగము. ఎవరైతే ఏ చర్చికైతే వస్తున్నారో వాళ్ళు వాళ్ళంతటకు రావట్లేదు వాళ్ళు. దయతో గమనించండి, వారు దేవుని చేత పిలవబడినటువంటి వారు. హల్లెలూయ. ఎంత బాగుందండి ఈ మాట. మన దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడికి? ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి పిలుస్తాడు, రా నా సన్నిధిలో. నువ్వు వచ్చి నా సన్నిధిలో ఉండు, నా సన్నిధిలో సమయం గడుపు, నా సన్నిధిలో నీకు ఎంత ఆశీర్వాదం ఉన్నదో నేను నీకు తెలియజేస్తానని చెప్తున్నటువంటి దేవుడు. హల్లెలూయ. చర్చ్ అంటే అదండి, పిలవబడినటువంటి వారు. రెండవ మాటగా చర్చ్ అంటే ఇస్ ఎ గాడ్స్ ప్రెజెన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే దేవుని ఆత్మ సంచరించేటువంటి స్థలము. మందిరం అంటే నాలుగు గోడలు లేదంటే చక్కగా అలంకరింపబడినటువంటి మందిరము కానే కాదు, అది ఎంత ఆ గుడిసైనప్పటికీ కూడా మరి ఎలాంటి కింద మట్టి ఉన్నటువంటి మందిరమైన తాటాకులతో కట్టబడినటువంటిది అయినప్పటికీ కూడా మందిరం అంటే దేవుని మందిరమే. దానిలో ఉన్న వస్తువులను బట్టి దేవుడు ఉండడు, దానిలో ఉన్నటువంటి పరిస్థితి స్తోమతను బట్టి దేవుడు దాంట్లో ఉండడు. దానిలో ఎంతగా ఆయన ప్రేమిస్తున్నారు, ఎంతగా ఆ సభ్యులు దేవునిని ఆరాధిస్తున్నారు, వాళ్ళ మనస్ఫూర్తిగా ఎంతగా దేవుడు ని కొలుస్తున్నారనేటువంటి విషయాన్ని బట్టి దేవుడు ఆ మందిరంలో ఉంటాడు. హల్లెలూయ. హల్లెలూయ. ప్రధాన యాజకుడుగా ఆయన ఉండి నడిపిస్తున్నాడు. దేవుని సన్నిధి అంటే నథింగ్ బట్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని ఆత్మ సంచరించేటువంటి స్థలం. అందుకనే మనం బహు జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు. నేను ఎప్పుడు కూడా అదే చెప్తుంటాను, మీ సెల్ ఫోన్స్ డోంట్ ఆపరేట్ యువర్ సెల్ ఫోన్స్. అంటే మినిస్ట్రీ గురించి చేస్తుంటే నో ప్రాబ్లం, చాలామంది ఇటు వెళ్తుంటారు అటు వెళ్తుంటారు, నో దట్ ఈస్ నాట్ ద వే. అది అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అయితేనే మనం చేయాలి. కానీ దేవుని మందిరములో ఆత్మ సంచరిస్తున్నప్పుడు ఆ డిసిప్లిన్ మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. నీవు ఆ రీతిగా భయభక్తులు కలిగి దేవుని విషయంలో ఉంటే, నేను చెప్పాను కదా దేవుడు నిన్ మనస్సును చూచి ఆయన రియాక్ట్ అయ్యేటువంటి దేవుడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను ప్రశ్న ఇక్కడ ఉందా అండి మనకి? ఎప్పుడు వచ్చేదానంటే ఎప్పుడన్నా వెళ్ళచ్చలే, ఎప్పుడైనా ఏ సమయాన్ని ఉంటాడుగా దేవుడు ఏముందలే. దేవునిని ఎప్పుడు కూడా మర్యాద ఇవ్వండి, దేవునికి ఎప్పుడు కూడా విలువనివ్వండి, భయపడండి ఆయనకు నామానికి. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను అంటే ఏంటి? మన యొక్క ఏమంతా కూడా దేవుని ఆరాధన సమయంలో ప్రేయర్స్ ఏంటి, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏంటి, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటంటే దానినే ముందు చెయ్యాలి. దేవుని యొక్క మందిర పనుల విషయంలో మనం అంత ఆసక్తి కలిగి ఉండాలి. నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు చూసినా ప్రతిదానికి చుట్టాలు వచ్చారండి అందుకే రావట్లే, ఎవరో వస్తున్నారండి అందుకే రావట్లే, లేదంటే ఇంకోటి అండి అందుకే రావట్లే. చూడండి, అంటే నేను మిమ్మల్ని కొంత సరిచేయవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది కనుక మీకు కొన్ని మాటలను చెప్తున్నాను. మీరు దేవునిని ముందు పెట్టి ప్రతి దాంట్లో మీరు చూడండి మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు వస్తాయి. హల్లెలూయ. ఎప్పుడు ఏం చేద్దాం అనేటువంటి ఆసక్తిని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. చూడండి, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీరు నాకు అన్నపానములైన. చాలామంది మరి ముఖ్యంగా చెప్పాలంటే నూతనముగా బాప్టిజం అనుభవంలోనికి వెళుతున్నటువంటి వారికి ఇవన్నీ ఫేస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా వాళ్ళని అటాక్ చేస్తుంటుంది. నీ దేవుడు ఏమయ్యాడు, వారు నిత్యము నాతో అనుచుండగా, నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఉంటే ఇలా జరుగుద్దా అని చాలామంది ప్రత్యేకంగా దేవునిలోకి వస్తున్నటువంటి వారికి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చూడండి, రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములయను. అన్నము పానము కన్నీళ్ళని అంటండి. ఎందుకు? దేవుడి నామాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అది అన్నపానములు అయిపోయేంత కన్నీరు కారుస్తున్నాడు దావీదు. నా దేవుడిని ఎంత మాట అంటున్నారు, మీ దేవుడు ఏమయ్యాడు అంటున్నారు, ఆయన ఏమవుతాడు, మన దగ్గరే ఉంటాడు కదా, ఆయన ఎప్పుడు కొనకక కాపాడేటువంటి దేవుడు కదా, అంత మహిమ గల దేవుణ్ణి, ఆయన శక్తి గల దేవుణ్ణి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు అని కన్నీరు కారుస్తున్నాడు దావీదు. అన్న పానములు, అదే అన్నము అదే పానమైందంట బాధ. నీ దేవుడు ఏమైనా అంటే దేని గురించి ఏడుస్తున్నాం మనం, దేని గురించి? ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఏడుస్తూ ఉంటుంటే
బాధ ఉంటుంది, నేను కూడా ఒప్పుకుంటా, నేను కూడా మనిషిని, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను కానీ నేను కూడా మనిషిని, బాధ ఉంటుంది కానీ దాన్నే పట్టుకుని వేలాడొద్దు. మనం దేని గురించి బాధపడాలి? దేశ ప్రజల రక్షణ గురించి మీరు కన్నీరు కార్చండి. అది ఎంత విలువైనదో తెలుసా? హల్లెలూయా. నా దేశం వాళ్ళు, నా కొలీగ్స్, నా యొక్క కాలనీలో ఉన్నవాళ్ళు, నా బంధువులు నశించిపోతున్నారే, దాని గురించి ఏడవండి. దాని గురించి ఏడవలసిన దినాలు ఆసన్నమైనవి. మీ అందరికీ తెలుసు, త్వరలో దేవుని రాకడ ఉన్నది. ఎప్పుడు మనం మన యొక్క యాత్ర ముగించుకుని మనం వెళ్ళిపోతామో మనకు తెలియదు. ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగేవాళ్ళు కొంతమంది ఉంటారు, గుంటూరులో దిగేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేటువంటి రూట్స్ ప్రకారం దిగిపోయి అలాగే మనం కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఏం తెచ్చావని అడిగితే సిగ్గుపడి తల వంచుకోవలసిన స్థితి మనకు వద్దు. అదే సిగ్గుపాటు ఇప్పుడు తల వంచుకుంటే కొద్దిగా మనకి పరలోక ధనం మనం సంపాదించుకునేటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుతూ నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకునిచుండగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. ఈ రకమైనటువంటి బాధ దావీదు పడుతూ తన యొక్క మనస్సుతో అతడే ధైర్యం చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందర పడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క కుటుంబ సమస్యలు, మనకున్నటువంటి జీవితంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి సమస్యల విషయంలో కూడా మనం ఈ రీతిగా ధైర్యం చెప్పుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దావీదు ప్రేమించినటువంటి రీతిగా మరి మనము దేవుని సన్నిధిని మనము ప్రేమించాలి. దేవుని సన్నిధిలో ఏమి మనకి కావలసిన ఉన్నవనేటువంటి విషయం మనం చూసినప్పుడు 21వ దావీదు కీర్తన 6వ అధ్యాయం చూద్దామండి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. చాలండి, చూడండి, నిత్యము ఆశీర్వాద కారకుడు ఉండట్లు నీవతని నియమించి ఉన్నావు. మనందరినీ కూడా ఆశీర్వాద కారకులుగా దేవుడు నిర్ణయించేశాడు. ఆల్రెడీ మనందరినీ కూడా ఆల్రెడీ నిర్ణయించే ఈ లోకానికి పంపించి ఉన్నాడు ఆయన. అయితే చూడండి, నీ సన్నిధిన సంతోషముతో అతనిని ఉల్లసింప చేసి ఉన్నావు. హల్లెలూయా. చాలామంది లోకములో ఉన్న సంతోషం వెతుకుతున్నారు జనం. లోకములో ఉన్న సంతోషం కొరకు ఎదుగుతున్నావు గనక నిజమైన సంతోషం నీ మనస్సులోంచి వెళ్ళిపోతుంది, నీ కుటుంబంలోంచి వెళ్ళిపోతుంది. సంతోషం కావాలంటే దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నది ఆ సంతోషం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవరుంటారండి? సమస్తమైన ఆశీర్వాదమునకు కారణభూతుడైన మన పరలోకపు తండ్రి ఆత్మ రూపాన ఉండేటువంటి స్థలమే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య సంతోషముగా నేను వారిని చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో మనకి. హల్లెలూయా. ఈ సన్నిధిన సంతోషముతో అతన్ని ఉల్లసింప చేస్తున్నావు. సంతోషం కంటే మించినదండి ఉల్లసం అంటే. ఇట్స్ మోర్ దాన్ హ్యాపీనెస్. సంతోషం చూసాం కదా, ఇంకోటి కూడా మనం చూద్దాం ఒక్కసారి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దామండి. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఎక్కడ తెలియజేస్తాం జీవమార్గం అండి? మార్గాలు చాలా ఉన్నాయి, దాని గురించి కాదు దేవుడు చెప్తుంది ఇక్కడ. జీవమార్గము నీ యొక్క జీవితము, నీ యొక్క కుటుంబ పరిస్థితులు, లేదంటే నీ కుటుంబ సభ్యులు జీవముతో నింపబడి నిత్యము ఆయన సన్నిధిలో అంటే పరలోకములో ఆయనతో పాటు జీవించడానికి నీకు కావలసినటువంటి తర్బీదు ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని యొక్క సన్నిధిలోనే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ జీవమార్గము నేను నీకు తెలియజేసేదను, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభువులు వారు చెప్తున్నారు. మార్గం ఆయన చూపించడానికే ఇక్కడికి వచ్చారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరెవరూ కూడా హైదరాబాద్ వెళ్ళలేదు అనుకుందాం, మీరెవ్వరు చూడలేదు, తెలియదు. హైదరాబాద్ చూపించాలి లేదంటే హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ తెలిసిన వాళ్లే కదా చూపించాలి, అవునా? వాళ్ళు చూపిస్తేనే తెలుస్తుంది, లేదంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి తెలియదు. అటువంటి మార్గాలలో ఎటెళ్తున్నారో, ఎటువంటి పరిస్థితులకు వెళ్తున్నారో, అటువంటి పరిస్థితుల్లో లేనటువంటి వారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు. అయితే మనకి మన దేవుడు ఒక మార్గాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. అదే జీవ మార్గము, అది ఈ దేవుని సన్నిధిలోనే బోధింపబడుతుంది దేవుని సేవకుల ద్వారా.
పరలోకానికి దారి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. ఎవరిని వచ్చారు? ఇంకా ఎవరు రాలి, ఆయనే వచ్చారు. కనుక ఆయనకే దారి తెలుసు. దారి తెలిసిన ఆయన చేయిని పట్టుకుంటే బాగుంటుంది, కానీ దారి తెలియనటువంటి వాళ్ళని చేపట్టుకుంటే ఎట్లా అండి? అది దేవుళ్ళు ఉన్న గొప్పతనం. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ లైఫ్ నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి దానిలో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తూ ఆ మార్గము నాకు తెలుసు కనుక నా చేయి పట్టుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు. ఇందాక ఏం చదివామండి? దేవుని సన్నిధిలో ఏముందని చదివాం? జీవ మార్గం ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ అంటే అర్థం ఏంటండి? వెలితి లేనిది. ఇక్కడ సంపూర్ణ సంతోషం కలదు అంటున్నాడు దేవుడు. నీకు ఏ రకమైనటువంటి ఆశీర్వాదాలు, నీకు ఏ రకమైనటువంటి కృపలు, ఏ రకమైన కాపుదల నీకు నీ కుటుంబానికి కావాలంటే అది కేవలము దేవుని సన్నిధిలోనే ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగురుగాక. ఎంత తెలిసిన తర్వాత కూడా మనం సన్నిధికి దూరంగా ఉంటున్నామంటే ఇంకా మనం ఏమీ చేయలేమండి. నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు, నీకుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రసంగిలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. ఇక్కడ చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలో ఏముందండి ఇప్పుడు? క్షేమము. క్షేమము ఉంది. క్షేమం నాకు అక్కర్లేదండి అని అని వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. మనం చెడ్డవాళ్ళైనప్పటికీ కూడా దేవుని కాపుదలతో మనల్ని కాపాడి క్షేమముగా మనల్ని ఉంచాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఆయన సన్నిధిలో క్షేమమున్నది. ఆయన సన్నిధికి భయపడువారు, ఆయన సన్నిధికి భయపడువారు. నిజంగా భయపడుతున్నామండి మనం? భయపడుతున్నాం ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిలో భయం ఎంతో ఉన్నదో నిన్ను దేవుడు చూసి దాని ప్రకారము జవాబిచ్చేటువంటి దేవుడు. కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, చాలా ఉంటాయి. కొట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాలలో మందిరానికి వెళుతుంటే. కానీ నీ దేవుణ్ణి ఒక్కసారి తలుచుకో. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఆటంకం ఏదన్నా వస్తుంది అంటే అది దేవుని యొద్ద నుండి రాటం లేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన మందిరములో మేలు, సంపూర్ణ సంతోషము, మరి అనేకమైనటువంటి కృపలను దేవుడి మందిరములో దాచి ఉంచాడు గనక, అవి పొందుకోవడానికి దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు గనక, అది నీకు రాకుండా చేయడానికి అపవాది వేసినటువంటి పన్నాగం. ఎప్పుడు కూడా మీ జీవితంలో మందిరాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయదు, అది క్షేమం కాదు నీ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి. కనుక ఆయన యొక్క సన్నిధిలో అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచి ఉన్నాడు కనుక ఆ మందిరం గురించి మనం తృష్ణ కలిగి ఉండాలి, పరిగెట్టుకుంటూ రావాలి. ఈ రోజున నాకు ఏ ఆశీర్వాదం ఇస్తావు ప్రభా, ఈ రోజున ఆత్మీయ మేలుతో నన్ను ఎలా నింపుతావు ప్రభా అనేటువంటి తృష్ణతో మనం పరిగెట్టుకుంటూ రావాలి. అంతేగాని ఏది కారణం చెబుదాము మందిరానికి రాకుండా అనేటువంటి యాటిట్యూడ్ ఉండకూడదు. అది ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. కనుక యెహోవా మందిర ఆవరణ చూడవన్నని నా ప్రాణము ఎంత ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి అనుభవంలోనికి ఎవరైనా వెళ్ళారా? మీ గుండెల మీద చేసి చెప్పండి. సొమ్మసిల్లేటువంటి రీతిగా దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి తపన మీకున్నదా? సొమ్మ సెల్లుతుందంట, ఎప్పుడు నేను దేవునికి మందిరానికి వెళ్తాను? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. పండక్కి భర్త నెక్లెస్ కొంటే మనకు ఆనందం, కేకలు వేస్తాం మందిరం. ఎందుకంటే అల్టిమేట్గా దేవుని వద్ద నుండి ఒక సమస్తం వస్తాయండి, అది తెలుసుకోవట్లేదు. అల్టిమేట్గా ప్రతీది కూడా దేవుడు ఇవ్వాల్సిందే. లేకపోతే నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చే, నువ్వు ఎంత ఆస్తి ఉండు, నువ్వు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండు, అది మనకు పనికి రాకుండా పోతుంది. దేవుని మందిర ఆవరణం నేను చూడాలని ఆశపడుచు నా ప్రాణం ఎంతగానో సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా.
దేవుని మందిరానికి ఆనందముతో కేకలు వేస్తూ రావాలండి. ఎందుకంటే దేవుని మందిరములో సంపూర్ణ సంతోషము ఉన్నది. హల్లెలూయా. ఆఖరిగా ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండానికి వెళ్దామండి, 20వ అధ్యాయం. ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళిన క్రితం నేను ఒక చిన్న బ్రీఫ్గా ఈ విషయాన్ని గురించి చెప్తాను. కొంతమందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం, తెలియనటువంటి వారికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది కనుక నేను బ్రీఫ్ ఇస్తున్నాను మీకు. ఇక్కడ అరణ్య యాత్ర చేస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. అరణ్య యాత్ర అంటే ఆ ఎడారిలో మంచినీళ్ళు లేకుండానే చచ్చిపోతారు జనరల్గా, ఎందుకంటే అక్కడెక్కడ కూడా నీళ్ళు ఉండవు, తీసుకెళ్ళిన నీళ్ళు అయిపోతాయి. ఎస్టిమేషన్ దానికంటే ఆ యొక్క ఎడారి ప్రాంతం ఎలా ఉంటుందంటే శరీరంలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా రాగేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ యొక్క ఎడారిలో. అటువంటి ఎడారిలో వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ బడలికగా ఉండి నీళ్లు కావాలని మోషేతో అడిగినప్పుడు ఆ మోషేకు దేవుడు మరి వీళ్ళు మోషే దగ్గర రావడం, మోషే దేవుని దగ్గర రావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తే కాండాలు 5 కాండాలలో అదే జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఏంటంటే ప్రతి సమస్య ఆ మోషేకి చెప్పడం, మోషే ఏమో దేవుని దగ్గర అడగడం, అదే జరిగింది ఇక్కడ. మాకు నీళ్ళు లేవు ప్రభా, మేము సమస్య వెళ్ళిపోతున్నాం, మేము దాహంతో చచ్చిపోతున్నాం అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో, చదవండి అమ్మ ఇక్కడ 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీవు నీ కర్రను తీసుకుని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడును, అది నీళ్లిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. చాలండి, ఇక్కడ చూడండి, ఆ బండతో ఉన్నటువంటి నీళ్లను మరి ఆ యొక్క కర్రతో కొడితే దాంట్లోంచి నీళ్ళు వస్తాయని దేవుడు ఆజ్ఞాపించి. ఎందుకంటే బండలో ఏముందో మోషేకు తెలియదు, అహరోనుకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ తెలియదు, కానీ ఆ బండను సృష్టించిన దేవునికి తెలుసు ఆ బండలో ఏమున్నదో. కనుక ఆ బండను కర్రతోను కొట్టమని మరి ఆజ్ఞాపించినట్లు ఇక్కడ చూస్తాం. అయితే దేనితో కొట్టాడంటే ఆ కర్రతో కొట్టినట్లుగా చూస్తాం. ఆ కర్ర ఎక్కడ పెట్టబడిందండి? ఎక్కడ పెట్టబడింది? మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పెట్టబడినటువంటి ఒక కర్రకి అంత విలువ, లేదంటే అంత పవరు, లేదంటే ఒక అద్భుతాన్ని చేయగలిగేటువంటి ఒక సామర్థ్యాన్ని ఒక జీవము లేనటువంటి కర్రకు, ఒక చలనము లేనటువంటి కర్రకు, ఒక శరీరము లేనటువంటి ఒక కర్రకు దేవుడు అంత మహిమతో అంత శక్తితో ఆ కర్రను నింపితే మనం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనలను దేవుడు మహిమతో నింపడా? ఖచ్చితంగా నింపుతాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని మందిరములో ఉండే ఆరాధన సమయంలో మనం టైం గడిపి వెళుతూ ఉంటుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనము శక్తిని పుంజుకుంటూ ఉంటాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషముతో నింపబడతాం. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో మనము మన కుటుంబము నింపబడుతుంది. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నది, ఆయన సన్నిధిలో బాధ చెప్పుకునే అవకాశం ఉంది. ఆఖరిగా బాధ చెప్పుకునే అవకాశం దేవుని సన్నిధిలోనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఎవరున్నారా సన్నిధిలో అంటే నీ యొక్క ప్రార్థనను, నీ కన్నీటిని, నీ యొక్క గుండె భారాన్ని, నీ కుటుంబ అవసరతను చూసేటువంటి దేవుడు మందిరములో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బాధ చెప్పుకునే అవకాశము దేవుని మందిరములో మాత్రమే ఉన్నది. మనం ఏంటంటే బాధలు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళకి చెప్తాం, ఫ్రెండ్స్కి చెప్తాం, లేదంటే ఇంకొకళ్ళకి చెప్తాం, కానీ అది కాదు, దేవుని మందిరానికి రా. ఎందుకంటే దేవుని మందిరములో ఎవరున్నాడంటే మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరములో ఎవరున్నారంటే మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడు. ఆ మందిరములో, ఆ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషములు దాచి ఉంచి నా దగ్గరికి రా, నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానాలు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి అంటే ఏంటంటే మరి ఈ భూమి మీద దేవుడు సంతోషముగా నివసించేటువంటి స్థలాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే ఇక్కడ కూడా
సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇది అనుభవపూర్వకంగా మనం చెప్పాలండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ యొక్క కాపరిగా నా యొక్క మనోభిలాష. హల్లెలూయ. ఎందుకు రమ్యములు అంటే మనకు కావలసిన సర్వ సంపద, ఈ లోకములో మనం బ్రతికినంత కాలము కావలసినటువంటి సమస్తమైన ఆశీర్వాదం ఈవులు అవన్నీ కూడా మందిరములో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. హల్లెలూయ హల్లెలూయ. మన ప్రార్థనలు కూడా ఆలకించేటువంటి దేవుడు ఆయన. ఇది మా నాలుగు గోడలుగా కట్టబడిన మందిరము, కానీ దేవుడు ఈ యొక్క మందిరములో ఖచ్చితంగా నివాసం చేస్తాడు, నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయ. ఆ మందిరం అంటే మరి ఏదో కాదు, మన యొక్క సమస్తమైన ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి నివసించేటువంటి స్థలం ఇది. హల్లెలూయ హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషముతో దేవుడు మిమ్మలను నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడు, అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మందిరాన్ని ప్రభువా మేము నా తండ్రి వచ్చిన్నాం నాయన. మొదటి వార్షికోత్సవంగా గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ మీరు దీవించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ మందిరములో మేలున్నది, నీ మందిరములో సంతోషం ఉన్నది, నీ మందిరములో ఘనత ఉన్నది, నీ మందిరము రమ్యమైన మందిరములు ప్రభువా నాయన. అటువంటి మందిరములో మేమందరమును కూడిన తండ్రి నాయన, మరి ప్రార్థించుచున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను ప్రభువా మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. హృదయంలో ఎన్నో వేదనలతో, హృదయంలో కష్టాలతో నాయన, ఎన్నో ఇబ్బందులతో యొక్క ప్రదేశానికి వచ్చి ఉండొచ్చు ప్రభువా. నీ మందిరంలోని మేలుతో బిడ్డలను తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందుకని నువ్వు ఒక మాట చెప్తున్నావు ప్రభువా, నీ మందిరంలో నిత్యము వెదకుడి అని నువ్వు సెలవిస్తున్నావు ప్రభువా నాయన. అవును తండ్రి, నీ మందిరము నీ సన్నిధిని మేము వెతికితే తండ్రి గొప్ప ఆశీర్వాదాలు మాకు దాచి ఉంచిన దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుము నాయన. నీ కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా నాయన నా ప్రభువా, ఈ రీతిగా మేము ఈ కార్యక్రమం చేసుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చు. మా ప్రభును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆత్మీయ సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదు. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవ జనరాలు ప్రభువు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.